అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియోలో నేను మీకు న్యూస్ పేపర్తో ఒక యూస్ఫుల్ క్రాఫ్ట్ ఐటమ్ చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఈ న్యూస్ పేపర్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. మీరు ఒక కొంచెం హాఫ్లా కట్ చేసి పెట్టుకోండి న్యూస్ పేపర్ని. నెక్స్ట్ ఒక పుల్ల తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం అన్నమాట. ఇలా కొంచెం సన్నగా ఫోల్డ్ చేసేసుకోండి. మొత్తం క్లోజ్ చేసేసేయండి స్టిక్ని. స్టిక్ మొత్తం క్లోజ్ చేసినాం కదా, క్లోజ్ చేసిన తర్వాత స్టిక్ తీసేసేసేయండి. తర్వాత స్టిక్ తీసేస్తున్నాము. నెక్స్ట్ ఈ ఎడ్జెస్లో క్లోజ్ చేసేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, నేను ఫెవికాల్ చేసేసాను, క్లోజ్ చేసేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టాపర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ స్టాపర్ బాక్స్ నేను తీసుకున్నాను. తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసేద్దాం. ఇలాగా ఫోల్డ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇటు ఇంకా ఇక్కడ గమ్ చేసుకుందాం అన్నమాట. పైన గమ్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ కూడా గమ్ చేసుకుందాం మనం ఇక్కడ కూడా. సో ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను నేను గమ్ చే. నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం అంతా క్లోజ్ చేసి పెట్టుకుందాము. క్లోజ్ చేసేసుకుందాము. మీరు ఒకవేళ నెయిల్ పాలిష్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ బాటిల్ది కూడా మీరు క్యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ రౌండ్స్ అనేవి వస్తాయి. సో నేను కొంచెం పెద్ద తీసుకున్నాను కాబట్టి నాకు 2-3 రౌండ్స్ అనేవి వస్తున్నాయి. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా నెమ్మదిగా ఓపెన్ చేసుకోండి బయటికి, ఇలా నెమ్మదిగా బయట తీసుకోండి. సో చూసారు కదా, ఇలా నేను ఈ షేప్ తీసుకున్నాను కాబట్టి ఈ షేప్లో మనకి బాక్స్ అనేది రెడీ అయ్యింది. సో ఇలాంటివి కొన్ని చేసుకోండి. నేను ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను నేను నా క్రాఫ్ట్ ఐటమ్స్ సరిపడినంత. సో నెక్స్ట్ ఇవి చూడండి. ఫస్ట్ మనం స్టిక్తో పేపర్ని రౌండ్ చేసాం కదండి, ఆ రౌండ్ చేసినప్పుడు నేను చిన్న చిన్న పార్ట్స్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని. సో వీటిని ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇలా ఒక 2 బాక్సెస్ తీసుకుందాము. ఈ 2 బాక్సెస్ని ఇలాగా అటాచ్ చేసుకుందాం అన్నమాట. మిడిల్లో గమ్ చేసి మొత్తం అటాచ్ చేస్తాం, మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా నేను గమ్ చేసేసుకున్నాను. గమ్ చేసేసుకొని దీనికి అటాచ్ చేసుకుందాము. సో ఇలాగా లోపలికి క్లోజ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కూడా గమ్తో అటాచ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసేద్దాం అన్నమాట. ఇలా మీరు గమ్ము న్యూస్ పేపర్ చాలండి, మనం ఇది రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇలా నేను క్లోజ్ చేసేసాను. సో అన్నీ ఇలాగే క్లోజ్ చేసి పెట్టేసేసుకుందాము. నేను ఇలా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ క్లోజ్ చేసేసాను కదండి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఈ టూ ఇలా క్లోజ్ చేసేద్దాము ఈ పార్ట్. నెక్స్ట్ ఇది ఇలా 4 కూడా నేను 4 పార్ట్స్గా క్లోజ్ చేసి విడివిడిగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఇలా కూడా జాయిన్ చేసి పెట్టుకుందాము. ఇలా కూడా అన్ని దగ్గర జాయిన్ చేసి పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను, రెడీ చేసుకున్నాను కదా నేను. ఇటువైపు కూడా మీరు క్లోజ్ చేసుకోండి. ఇటు 4 సైడ్స్ కూడా మీరు క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ కూడా నేను క్లోజ్ చేసి పెట్టేశాను. ఇలా 4 సైడ్స్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఒక అట్టముక్క తీసుకున్నాను. అట్టముక్క పైన ఇది పెట్టుకొని చూసుకుందాము. సో దీనికి సమానంగా అట్టముక్క కట్ చేసుకొని న్యూస్ పేపర్ స్టిక్ చేసుకుంటాను నేను. నేను ఇలా న్యూస్ పేపర్తో అట్టముక్కను క్లోజ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను గమ్ చేసుకుంటున్నానండి. ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసేసాను. న్యూస్ పేపర్తో క్రాఫ్ట్ అనేది రెడీ అయిందండి. మీకు కావాలనుకుంటే పెయింట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు.
సో నేనైతే మీకు చూపించడం కోసం పెయింట్ చేసి చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదండి, నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను, రెడ్ కలర్ పెయింట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు పెయింట్ చేసుకుంటే పెయింట్ చేసుకోండి, లేకపోతే కనుక అలా వదిలేసేసుకోండి, అలాగే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, న్యూస్ పేపర్ కొంచెం కనిపిస్తుంది కదా, సో కలర్ అయితే వేసేసుకున్నాను. నేను ఏమనుకున్నానంటే 4 సైడ్స్ 4 డిఫరెంట్ కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇటు సైడ్ రెడ్ కలర్ యూజ్ చేశాను కదా, అటు సైడ్ ఇంకా వేరే కలర్స్ నేను యూజ్ చేస్తాను. సో అవుట్పుట్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా అవుట్పుట్. నేను 4 కలర్స్ వేసాను కదా, నేను మీ ఇష్టం, మీరు 1 కలర్ చూస్ చేసుకుంటే 1 కలర్ చూస్ చేసుకోండి. నేను ఇలా 4 సైడ్స్ 4 కలర్స్ నేను వేసుకున్నాను. సో నేను రెడీ చేసినటువంటి న్యూస్ పేపర్ బాక్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా ఈ వీడియో, న్యూస్ పేపర్తో క్రాఫ్ట్ ఐటెము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.